శాంతి ఈరోజు మురళి డేటు రెండు జనవరి రెండు వేల ఇరవై మూడు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలారా మీరు రాజ ఋషులు మీకు అనంతమైన తండ్రి మొత్తం పాత అంతటిని సన్యసించడం నేర్పిస్తున్నారు దాని ద్వారా మీరు రాజ్య పదవిని పొందుకోగలుగుతారు ఈరోజు మురళిలోని ప్రశ్న ఈ సమయంలో మనుష్యులు ఆచరించే ఏ కర్మలు అకర్మలు కాజాలవు ఎందువలన సమాధానము ప్రపంచమంతటిపైన పైన మాయ తన ప్రభావాన్ని వేసి రాజ్యపాలన చేస్తూ ఉంది అందరిలో పంచవికారాలు ప్రవేశమై ఉన్నాయి అందువలన మనుషులు ఏ కర్మలు చేసినా అవి వికర్మలే అవుతాయి సత్యయుగంలో మాత్రమే కర్మలు అకర్మలుగా అవుతాయి ఎందుకంటే అక్కడ మాయ ఉండదు కదా అని బాబా అంటున్నారు రెండవ ప్రశ్న ఏ పిల్లలకు చాలా మంచి బహుమతి లభిస్తుంది సమాధానము ఎవరైతే శ్రీమతాన్ని అనుసరించి పవిత్రులుగా తయారయ్యి అందులకు ఊతకర్రగా తయారవుతారో ఎప్పుడూ పంచ వికారాలకు వశమే కుల కళంకితులుగా అవ్వరు వారికి చాలా మంచి బహుమతి లభిస్తుంది ఎవరైనా పదే పదే మాయతో ఓడిపోతూ ఉన్నట్లయితే వారి పాస్పోర్టే క్యాన్సిల్ అయిపోతుంది అని పాప చెప్తున్నారు పాట ఓం నమ శివాయ ఓం శాంతి అందరికంటే ఉన్నతమైన వారు పరంపిత పరమాత్మ అనగా పరమ ఆత్మ వారు రచయిత మొదట బ్రహ్మ విష్ణు శంకర్లను రచిస్తారు ఆ తరువాత క్రిందకు అమరలోకంలోకి రండి అక్కడ లక్ష్మీనారాయణల రాజ్యం ఉంటుంది అది సూర్యవంశీయుల రాజ్యము చంద్రవంశీయులది కాదు ఇది అర్థం చేయించినది ఎవరు అంటే జ్ఞానసాగరుడైనటువంటి పరమాత్మ మనుషులు మనుషులకు ఎప్పుడూ అర్థం చేయించలేరు అందరికంటే చాలా ఉన్నతమైన వారు తండ్రి వారిని భారతవాసులు మాతాపిత నీవే తల్లివి నీవే తండ్రివి అని పిలుస్తూ ఉంటారు అందువలన ప్రాక్టికల్గా ప్రత్యక్షంలో మాతాపితలు ఉండాలి మహిమ చేస్తున్నారు అంటే తప్పకుండా ఏదో ఒక సమయంలో వచ్చి ఉంటారు కదా అందువలన మొట్టమొదట ఉన్నతోన్నతమైన వారు ఆ నిరాకార పరంపిత పరమాత్మయే అయితే మిగిలిన వారందరిలోనూ ఉండేది ఆత్మ ఆత్మ శరీరంలో ఉన్నప్పుడు దుఃఖితముగానో లేక సుఖవంతముగానో అవుతుంది ఇవి చాలా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయాలే కానీ ఇవేమి కట్టుకథలైతే కానే కాదు గురువులు సాధువులు మొదలైన వారు ఏవైతే వినిపిస్తున్నారో అవన్నీ కట్టుకథలే ఇప్పుడు భారతదేశం అయితే నరకముగా ఉంది అని బాబా అంటున్నారు సత్యయుగంలో దీనిని స్వర్గము అని అంటారు లక్ష్మీనారాయణులు రాజ్యపాలన చేసేవారు అక్కడ అందరూ సౌభాగ్యశాలురుగా ఉండేవారు దౌర్భాగ్యశాలు ఒక్కరు కూడా ఉండరు ఎలాంటి దుఃఖాలు కానీ ఎలాంటి రోగాలు కానీ అచ్చట ఉండనే ఉండవు అని బాబా అంటున్నారు ఇది అయితే పాపాత్ముల ప్రపంచము భారతవాసీలు స్వర్గవాసులుగా ఉండేవారు లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది కృష్ణుణ్ణి అందరూ గౌరవిస్తారు చూడండి అతని వద్ద రెండు గోళాలు చూపించారు కృష్ణుని ఆత్మ ఇలా అంటుంది నేనిప్పుడు నరకాన్ని కాలితో తన్నుతున్నాను స్వర్గాన్ని అరచేతిలో తీసుకుని వచ్చాను అని ఇంతకుముందు కృష్ణపురముగా ఉండేది ఇప్పుడు చూస్తే అదే కంసపురముగా అయిపోయింది ఇందులో ఈ కృష్ణుడు కూడా ఉన్నాడు ఇది వీరి ఎనభై నాలుగు జన్మల చక్రములోని అంతిమ జన్మ అని బాబా చెప్తున్నారు అయితే ఇప్పుడు ఆ కృష్ణుని రూపం లేదు ఈ విషయాలన్నీ కూడా బాబాను కూర్చుని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు ఆ తండ్రి స్వయంగా వచ్చి భారతదేశాన్ని స్వర్గంగా చేస్తారు ఇప్పుడైతే నరకముగా ఉంది దీనిని స్వర్గంగా మార్చేందుకే తండ్రి వచ్చారు ఇది పాత ప్రపంచము ఏదైతే నూతన ప్రపంచముగా ఉండేదో ఇప్పుడది అది పాత ప్రపంచమైపోయింది ఇల్లు కూడా కొత్తది నుండి పాతదిగా అవుతుంది పోను పోను చివరకు శిథిల అవస్థకు చేరుకుని పడగొట్టే విధంగా అయిపోయింది అని బాబా అంటున్నారు ఇప్పుడు తండ్రి అంటున్నారు పిల్లలను స్వర్గవాసులుగా చేసేందుకు నేను రాజయోగమును నేర్పిస్తున్నాను మీరు రాజ ఋషులు రాజ్య పదవిని ప్రాప్తి చేసుకునేందుకు మీరు పంచవికారాలను సన్యాసిస్తారు ఆ హద్దు సన్యాసులు ఇల్లు వాకిళ్లను వదిలి అడవుల్లోనికి వెళ్ళిపోతారు కానీ వారు ఉండేది పాత ప్రపంచంలోనే అనంతమైన తండ్రి పిల్లలైన మీ చేత ఈ నరక ప్రపంచాన్ని సన్యసింపచేస్తారు చేస్తారు మీకు స్వర్గాన్ని సాక్షాత్కారం చేయిస్తారు తండ్రి అంటున్నారు నేను మిమ్మల్ని తీసుకుని వెళ్ళేందుకే వచ్చాను తండ్రి అందరికీ చెప్తున్నారు మీకు మీ జన్మల గురించి తెలియదు ఎవరు ఎటువంటి కర్మలు చేస్తారో మంచివైనా చెడ్డవైనా ఆ సంస్కారాల అనుసారంగా వెళ్ళి జన్మ తీసుకుంటారు కొంతమంది ధనవంతులుగా కొంతమంది పేదవారిగా కొంతమంది రోగులుగా కొంతమంది ఆరోగ్యవంతులుగా ఇలా ఉన్నారు కదా ఇదంతా పూర్వ జన్మల కర్మాచరణ ద్వారా తయారైనటువంటి కర్మల లెక్కాచారము ఎవరైనా ఆరోగ్యవంతులుగా ఉన్నారు అంటే వారు తప్పకుండా క్రితము జన్మలో హాస్పిటల్ మొదలైనవి కట్టించి ఉండవచ్చు దానపుణ్యాలు ఎక్కువగా చేస్తే ధనవంతులుగా అవుతారు నరకంలో మనుష్యులు ఏ కర్మలు చేసినా అవి తప్పకుండా వికర్మల యొక్క జాబితాలోకే వెళ్తాయి ఎందుకంటే అందరిలో పంచే వికారాలు వ్యాపించి ఉన్నాయి ఇప్పుడు సన్యాసులు పవిత్రముగా అవుతారు పాపాలు చేయడం వదిలేస్తారు అడవులకు వెళ్ళి నివసిస్తారు దాని వలన వారు చేసే కర్మలు అకర్మలుగా అవుతాయని కాదు తండ్రి అర్థం చేయిస్తున్నారు ఈ సమయంలో ఉండేదే మాయా రాజ్యము అందువలన మనుషులు ఏ కర్మలు చేసినా సరే అవి పాప కర్మలుగానే ఉంటాయి సత్య త్రేతాయుగాలలో మాయ ఉండదు అందువలన అక్కడ ఎప్పుడూ కూడా కర్మలు వికర్మలుగా అవ్వవు దుఃఖము కూడా ఉండదు ఈ సమయంలో ఒకటేమో రావణుని సంకెళ్ళు మరొకటి భక్తి మార్గం యొక్క సంఖ్యలు జన్మ జన్మాంతరాలుగా మీరు ఎదురు దెబ్బలు తింటూ వచ్చారు ఇప్పుడు తండ్రి అంటున్నారు నేను ఈ జప తపాదులతో లభించను ఈ విషయము ఇంతకు ముందు కూడా నేను మీకు వినిపించడం జరిగింది అని బాబా అంటున్నారు భక్తి మార్గపు అంతిమ సమయంలో నేను వస్తాను భక్తి మొదలయ్యేది ద్వాపరము నుండి మనుషులు దుఃఖితులుగా అయినప్పుడు నన్ను స్మృతి చేస్తారు సత్య త్రేతాయుగాల్లో సౌభాగ్యశాలులు ఉంటారు ఎక్కడైతే అందరూ దౌర్భాగ్యశాలులుగానే ఉన్నారు ఏడుస్తూ బాధకుంటూ ఉంటారు అకాల మరణాలు కూడా సంభవిస్తూ ఉంటాయి తండ్రి అంటున్నారు నరకాన్ని స్వర్గంగా చెయ్యవలసి వచ్చినప్పుడు నేను వస్తాను భారతదేశము అతి ప్రాచీనమైనది ప్రారంభంలో ఎవరు ఉండేవారో వారి చివరి వరకు ఉంటారు ఎనభై నాలుగు జన్మల చక్రము మహిమ చేయబడింది ప్రభుత్వం వారు తయారు చేసిన త్రిమూర్తిలో బ్రహ్మ విష్ణు శంకరులు ఉండాలి కానీ వారు జంతువులను అంటే మూడు తలలతో ఉన్నటువంటి సింహం యొక్క బొమ్మను పెట్టేశారు అందులో రచయిత అయినటువంటి తండ్రి చిత్రం లేనే లేదు క్రింది భాగంలో చక్రం కూడా వేశారు వారు ఈ చక్రాన్ని చరకాగా అంటే రాట్నముగా భావించి వేస్తారు కానీ నిజానికి అది డ్రామాను తెలిపే సృష్టి చక్రము ఇప్పుడు వారు చక్రానికి అశోక చక్రము అనే పేరు పెట్టేశారు అయితే మీరు ఈ చక్రం గురించి తెలుసుకోవడం ద్వారానే అశోకులుగా అంటే శోకమే లేని వారిగా అయిపోతారు విషయము సరైనదే కానీ అంతటిని కూడా కలగాబులగం చేసేస్తారు అంటున్నారు బాబా మీరు ఈ ఎనభై నాలుగు జన్మల చక్రాన్ని స్మృతి చేయడం ద్వారా ఇరవై ఒక్క జన్మలకు రాజులుగా చక్రవర్తులుగా అయిపోతారు ఈ దాదా కూడా ఎనభై నాలుగు జన్మలు పూర్తి చేశారు ఇతడిది కృష్ణుని అంతిమ జన్మ తండ్రి కూర్చుని ఇతనికి అర్థం చేయిస్తున్నారు బాబా అంటున్నారు వాస్తవానికి ఇప్పుడు ఇది అందరికీ అంతిమ జన్మ ఎవరైతే దేవి దేవత ధర్మానికి చెందిన భారతవాసీలో వారే పూర్తిగా ఎనభై నాలుగు జన్మలు అనుభవించారు ఇప్పుడు అందరి చక్రము పూర్తి అవుతుంది ఇప్పుడు మీ శరీరం పనికి రాకుండా చీచీగా తయారైపోయింది అంటున్నారు బాబా ఈ ప్రపంచమే పాడైపోయింది అందువలన మిమ్మల్ని ఈ ప్రపంచము నుండి సన్యాసం చేయిస్తారు ఈ శ్మశానమ్మ పైన మనసు పెట్టుకోకూడదు ఇప్పుడు తండ్రిని మరియు వారిచ్చే వారసత్వము పైన మనస్సును సంలగ్నం చేయండి మీరు అవినాశీ ఆత్మలు ఈ శరీరం వినాశనమయ్యేది ఇప్పుడు నన్ను స్మృతి చేసినట్లయితే అంతిమతి సుగతి అయిపోతుంది అంతిమ సమయంలోని స్మృతిని బట్టి మరుసటి జన్మ లభిస్తుంది ఎవరైతే అంత్యకాలంలో స్త్రీని స్మరిస్తారో వారు వేస్య యోనిలో జన్మిస్తారు అనే సామెత కూడా ఉంది ఇప్పుడు తండ్రి చెప్తున్నారు అంత్యకాలంలో ఎవరైతే శివబాబాను స్మృతి చేస్తారో వారు నారాయణ పదవిని ప్రాప్తి చేసుకుంటారు నారాయణ పదవి లభించేది సత్యయుగంలో తండ్రి తప్ప ఇలాంటి పదవిని మరెవ్వరూ కూడా ఇప్పించలేరు ఈ పాఠశాల మనుష్యులను దేవతలుగా తయారు చేస్తుంది చదివించేవారు తండ్రి వారి మహిమనే ఓం నమస్సి వాయా అని మీరు పాటలు విన్నారు మనం వారి పిల్లలుగా అయ్యాము అనేది మీకు తెలుసు ఇప్పుడు వారసత్వము వారి నుండే మనం తీసుకుంటున్నాము ఇప్పుడు మీరు మనుష్యుల యొక్క మతాన్ని అనుసరించరు మనుష్యుల మతంపై నడిచినందువలనే అందరూ నరకవాసులుగా అయిపోయారు శాస్త్రాలు కూడా మనుష్యులైతే తయారు చేయబడినవే కదా భారతదేశమంతా కూడా ఈ సమయంలో ధర్మభ్రష్టముగా కర్మభ్రష్టముగా అయిపోయింది దేవతలు పవిత్రంగా ఉండేవారు ఇప్పుడు తండ్రి అంటున్నారు సౌభాగ్యశాలురుగా అవ్వాలనుకుంటే తప్పనిసరిగా పవిత్రులుగా అయ్యే తీరాలి బాబా మేము పవిత్రముగా అయి మీ నుండి తప్పకుండా వారసత్వం తీసుకుంటాము అని ప్రతిజ్ఞ చెయ్యండి ఈ పాత పతిత ప్రపంచం సమాప్తం అవ్వనున్నది కోట్లాటలు జగడాలు ఇందులో ఏమేమి జరుగుతూ ఉంటాయో చూడండి క్రోధము ఎంత ఉందో గమనించండి ఎంతో పెద్ద పెద్ద బాంబులు తయారు చేస్తారు ఎంత క్రోధులుగా ఎంత లోబులుగా ఉన్నారు అక్కడ శ్రీకృష్ణుడు ఏ విధంగా గర్భమహల్ నుండి వెలువడతాడో పిల్లలు సాక్షాత్కారంలో చూశారు కానీ ఇక్కడ ఉండేది జైలు కదా శిశువు బయటకు వస్తూనే పాపాలు చేయించడం మొదలు పెడుతుంది అక్కడైతే గర్భమహాలు నుండి పుత్రుడు వెలువడతాడు వెంటనే అంత ప్రకాశవంతముగా అయిపోతుంది చాలా విశ్రాంతిగా ఉంటారు గర్భము నుండి వెలువడుతూనే దాసీలు ఎత్తుకుంటారు బాజా భజింత్రీలు మ్రోగడం ప్రారంభమవుతాయి ఇక్కడికి అక్కడికి ఎంత వ్యత్యాసం ఉందో చూడండి అని బాబా అంటున్నారు ఇప్పుడు పిల్లలైన మీకు మూడు ధామాల గురించి బాబా అర్థం చేయించారు ఆత్మలైతే శాంతి ధామం నుండి వస్తాయి ఆత్మ నక్షత్రం వలె ఉంటుంది అది భృకుటి మధ్యలో ఉంటుంది ఆత్మలో ఎనభై నాలుగు జన్మల అవినాశి రికార్డు నిండి ఉంది ఆత్మ ఎప్పటికీ వినాశనమైతే అవ్వదు అలాగే ఆత్మ పాత్ర కూడా ఎప్పుడు మార్పు అవ్వజాలదు ఇది కూడా చాలా అద్భుతమైన విషయం కదా ఇంత చిన్న ఆత్మలో ఎనభై నాలుగు జన్మల పాత్ర పూర్తి ఖచ్చితంగా నిండి ఉంది ఇది ఎప్పుడూ కూడా పాతదిగా అవ్వదు నిత్య నూతనముగానే ఉంటుంది ఖచ్చితంగా ఆత్మయే మళ్ళీ అదే పాత్ర ప్రారంభం చేస్తుంది ఇప్పుడు పిల్లలైన మీరు ఆత్మయే పరమాత్మ అని అయితే అనరు కదా హంసో సోహం అన్న పదానికి యథార్థమైన అర్థాన్ని తండ్రి అర్థం చేయిస్తున్నారు వారైతే దాని యొక్క అర్థమును ఉల్టాగా అంటే వ్యతిరేకంగా చెప్పేస్తారు అహం బ్రహ్మస్మి అనైనా అంటారు మాయను రచించే పరమాత్మను నేనే ఇలాగైనా అంటారు వాస్తవానికి మాయ అనేది రచింపబడదు మాయ అనగా పంచ వికారాలు తండ్రి మాయను రచించరు తండ్రి నూతన సృష్టిని రచిస్తారు నేను సృష్టి రచయితను అని అంటారు ఈ మాట ఇతరులెవ్వరూ కూడా అనలేరు అనంతమైన తండ్రి వారు ఒక్కరే ఓం అనే పదానికి అర్థం కూడా పిల్లలకు తెలియచేయబడింది ఆత్మస్వరూపం శాంతి శాంతి ధామంలో ఉంటుంది కానీ తండ్రి జ్ఞానసాగరులు ఆనంద సాగరులు ఆత్మను ఇలా మహిమ చెయ్యరు అయితే ఆత్మలో జ్ఞానం వస్తుంది తండ్రి అంటున్నారు నేను ఒక్కసారి మాత్రమే వస్తాను నేను వచ్చి నా వారసత్వమును కూడా తప్పకుండా ఇవ్వవలసి వస్తుంది నా వారసత్వంతోనే భారతదేశం ఒక్కసారిగా స్వర్గంగా అయిపోతుంది అక్కడ పవిత్రత సుఖము శాంతి అన్నీ ఉండేవి అని బాబా చెప్తున్నారు ఇవి అనంతమైన తండ్రి ఇచ్చిన సదా ఉండే సుఖ వారసత్వము పవిత్రత ఉండేది కాబట్టి పవిత్రత ఎక్కడైతే ఉంటుందో అక్కడ సుఖశాంతులు తప్పకుండా ఉంటాయి ఇప్పుడు అపవిత్రత ఉంది కనుక దుఃఖము అశాంతి కూడా ఉన్నాయి తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు ఆత్మ లేని మీరు మొట్టమొదట మూలవతనంలో ఉండేవారు తరువాత మళ్ళీ దేవి దేవతా ధర్మంలోకి వచ్చారు ఆ తరువాత క్షత్రియ ధర్మంలోకి వచ్చారు ఎనిమిది జన్మలు సతో ప్రధానంలో పన్నెండు జన్మలు సతో సామాన్యంలో ఆ తరువాత ఇరవై ఒక్క జన్మలు యుగంలో ఆ తర్వాత నలభై రెండు జన్మలు కలియుగంలో తీసుకున్నారు ఇప్పుడైతే శూద్రులుగా అయిపోయారు మళ్ళీ మీరు బ్రాహ్మణ వర్ణంలోకి రావాలి అని బాబా చెప్తున్నారు మళ్ళీ దేవత వర్ణంలోకి వెళ్ళాలి ఇప్పుడైతే ప్రస్తుతం మీరు ఈశ్వర్య ఒడిలో ఉన్నారు తండ్రి ఎంత మంచి రీతిగా అర్థం చేయిస్తున్నారు ఎనభై నాలుగు జన్మల గురించి తెలుసుకున్నందువలన అన్నీ కూడా దానిలోనే వచ్చేస్తాయి మొత్తం చక్ర మంతటి జ్ఞానం బుద్ధిలో ఉంది సతీయుగంలో అయితే ఒకే ఒక్క ధర్మం ఉంటుంది అనేది మీకైతే తెలుసు ప్రపంచం యొక్క సర్వశక్తివంతమైన అథారిటీ రాజ్యం ఒక్కటే ఉంటుంది ఇప్పుడు మీరు లక్ష్మీనారాయణుల పదవిని పొందుకుంటున్నారు సత్యయుగము అంటే పావన ప్రపంచము అక్కడ చాలా తక్కువ మంది ఉంటారు మిగిలిన ఆత్మలన్నీ కూడా ముక్తిధామంలో ఉంటాయి సర్వుల దాత ఒక తండ్రి మాత్రమే వారిని గురించి ఎవరికీ తెలియదు అంతేకాదు పరమాత్మను కూడా సర్వవ్యాపి అని అనేస్తారు ఈ మాట మీకు ఎవరు చెప్పారు అని బాబా అడుగుతారు అప్పుడు భక్తుల వెంటనే ఇలాగ గీతలో వ్రాయబడి ఉంది అని అంటారు గీతను తయారు చేసింది ఎవరు అని అడిగినట్లయితే భగవాను వాచ అంటారు నేనైతే సాధారణ బ్రహ్మ శరీరాన్ని ఆధారముగా తీసుకుంటాను యుద్ధ మైదానంలో ఒక్క అర్జునునికే కూర్చుని జ్ఞానం ఎలా వినిపిస్తారు మీకు యుద్ధము కానీ జోదము కానీ నేర్పించబడవు అంటున్నారు బాబా భగవంతుడు మనుష్యులను దేవతలుగా తయారు చేసేవారు వారు జోదము ఆడమని యుద్ధము చెయ్యమని ఎలా చెప్తారు ద్రౌపదికి ఐదుగురు పతులు ఉండేవారు అని చెప్తారు ఇది ఎలా జరుగుతుంది కల్పం క్రితం బాబానే స్వర్గాన్ని తయారు చేశారు ఇప్పుడు కూడా మళ్ళీ వారే తయారు చేస్తూ ఉన్నారు కృష్ణునికి ఎనభై నాలుగు జన్మలు పూర్తి అయ్యాయి యథా రాజారాణి తదా ప్రజ అందరి ఎనభై నాలుగు జన్మలు కూడా పూర్తి అయ్యాయి ఇప్పుడు మీరు శూద్రుల నుండి మార్పు చెంది బ్రాహ్మణులుగా అయ్యారు ఎవరైతే బ్రాహ్మణ ధర్మంలోకి వస్తారు వారే మా అమ్మ బాబా అని అంటారు మళ్ళీ భలే ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది వారి ఇష్టమే అంటున్నారు బాబా మా కొరకు ఈ లక్ష్యం చాలా ఉన్నతమైనది అని భావిస్తారు అయినా ఎంతో కొంతైనా వింటారు కాబట్టి స్వర్గంలోకి అయితే తప్పకుండా వస్తారు అయితే చిన్న ఉన్నతమైన పదవిని పొందుకుంటారు అక్కడ యధా రాజారాణి తదా ప్రజ అందరూ కూడా సుఖంగానే ఉంటారు దాని పేరే స్వర్గము అంటున్నారు బాబా హెవెన్లీ గాడ్ ఫాదర్ హెవెన్ను స్థాపన చేస్తారు ఇది నరకము సీతలందరినీ రావణుని యొక్క తన జైలులో బంధించి ఉంచాడు అందరూ శోకతప్తులై ఈ రావణుని నుండి విడిపించమని భగవంతుణ్ణి శృద్ధి చేస్తూ ఉన్నారు సత్యయుగము అంటే ఇది అశోక వాటిక అని బాబా అంటున్నారు ఎంతవరకు మీ సూర్యవంశీ రాజధాని స్థాపన అవ్వదో అంతవరకు వినాశనము జరగజాలదు రాజధాని స్థాపనై పిల్లలకు కర్మాతీత స్థితి వచ్చినప్పుడు ఫైనల్ యుద్ధం జరుగుతుంది అంతవరకు రిహార్సల్స్ మాత్రమే జరుగుతాయి అని బాబా అంటున్నారు ఈ యుద్ధం తరువాతే స్వర్గ ద్వారాలు తెరుచుకుంటాయి పిల్లలైన మీరు స్వర్గంలో వెళ్ళేందుకు అర్హులుగా అవ్వాలి బాబా పాస్పోర్టును తయారు చేయిస్తున్నారు ఎంతెంతగా పవిత్రముగా అవుతారో అందులకు చేతికర్రగా అవుతారో బహుమతి కూడా అంతే మంచిది లభిస్తుంది మధురమైన బాబా మేము తప్పకుండా మీ స్మృతిలో ఉంటాము అని పిల్లలైన మీరు బాబాతో ప్రతిజ్ఞతే చెయ్యాలి ముఖ్యమైన విషయం పవిత్రత ఐదు వికారాలను తప్పకుండా దానము ఇవ్వవలసి ఉంటుంది కొంతమంది ఓడిపోయి క్రిందపడి మళ్ళీ లేచి నిల్చుంటారు కూడా ఒకవేళ మూడు నాలుగు సార్లు మాయతో దెబ్బలు తిని మళ్ళీ క్రింద పడిపోతే పాస్ అవ్వలేరు మీరు వికారాలను వదిలేయండి నేను మిమ్మల్ని తప్పకుండా స్వర్గాధికారులుగా తయారు చేస్తాను అని బాబా అంటున్నారు అచ్చా మధురాతి మధురమైన అపరూపమైన పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియస్మృతులు గుడ్ మార్నింగ్ మరియు నమస్తే 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 ధారణ కొరకు సారము ఫస్ట్ పాయింట్ సౌభాగ్యశాలీగా అయ్యేందుకు తండ్రితో పవిత్రంగా ఉంటాము అని ప్రతిజ్ఞ చెయ్యండి ఈ చీచీ పతిత ప్రపంచం పైన మనస్సును కొంచెం కూడా లగ్నం చేయకూడదు సెకండ్ పాయింట్ మాయతో ఎప్పుడూ కూడా ముష్టి ఘాతాలు ఘాసాలు తినకూడదు కుల కళంకితులుగా కూడా అవ్వకూడదు అర్హులుగాయి బాబా నుండి స్వర్గానికి పాస్పోర్ట్ అయితే తప్పకుండా తీసుకోవాలి అనే బాబా అంటున్నారు ఈరోజు వరదానము మనసును బిజీగా ఉంచుకునే కళ ద్వారా వ్యర్థం నుండి ముక్తముగా ఉండే సదా సమర్థ స్వరూప భవ సారాంశము ఎలాగైతే ఈనాటి ప్రపంచంలో పెద్ద హోదాలో ఉండేవారు తమ దినచర్యను టైము అనుసారముగా సెట్ చేసుకుంటారు అలా విశ్వ నవనిర్మాణానికి ఆధార మూర్తులు అనంతమైన డ్రామాలో హీరో పాత్రధారులు వజ్ర సమానమైన జీవితం కలవారైన మీరు కూడా మనస్సును బుద్ధిని ఒక శ్రేష్టమైనటువంటి స్థితిలో సెట్ చేయడం కొరకు ఏదైనా ప్రోగ్రామును సెట్ చేసుకోండి మనస్సును బిజీగా ఉంచుకునే కళను సంపూర్ణ రీతిగా ఉపయోగించుకున్నట్లయితే వ్యర్థం నుండి ముక్తులు అయిపోతారు ఎప్పుడు కూడా అప్సెట్ అవ్వడం అనేది ఉండదు అని బాబా అంటున్నారు స్లోగన్ డ్రామాలు ప్రతి దృశ్యాన్ని కూడా చూస్తూ హర్షితముగా ఉన్నట్లయితే ఎప్పుడూ కూడా మంచి చెడుల యొక్క ఆకర్షణలోనికి రారు అచ్చ ఓం శాంతి